శ్రోతలకు నమస్కారం ఈరోజు మొదలుపెట్టబోతున్న నవల చీకటి సూర్యుడు రచన పొలకంపల్లి శాంతాదేవి గారు ఇక నవల్లోకి వెళ్దాం కోడలికి సుఖప్రసవమై తల్లి పిల్ల క్షేమంగా ఇంటికి వస్తే పుట్టిన బిడ్డకు నీ కొండ మీదే పుట్టు వెంట్రుకలు తీయిస్తానని ఆ ఏడుకొండలవాడికి ముడుపు కట్టి దీపారాధన చేసి హాస్పిటల్కి బయలుదేరదామని చూస్తే నా దగ్గర రూపాయి బిళ్ళలు నూట తొమ్మిదే ఉన్నాయిరా ఇంకో ఆరు రూపాయలుంటే చూసి ఇద్దు అంది మంగతాయారు కొడుకుతో రూపాయి బిళ్ళల కోసం పాండురంగా జేబులో చూడడం మొదలుపెట్టాడు జేబులో ఉన్నవన్నీ నోట్లే అడుగునా రెండు రూపాయి బిళ్ళలుంటే తీసిచ్చాడు టాంగా తీసుకురమ్మని పక్కింటి సుభద్ర కొడుకుని పంపించాను వస్తున్నాడేమో చూడు మంగతాయారు దేవుడి గదిలోకి వెళ్ళి దీపం వెలిగిస్తుంటే పురిటి నొప్పులు అంతకంతకు ఎక్కువైపోయిన కోడలు మీనాక్షి గావుకేక పెట్టింది ఇక నా వల్ల కాదు త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి వెంటనే ఆపరేషన్ చేసి బిడ్డను తీసేయమని డాక్టర్ అమ్మ కాళ్ళు పట్టుకుంటాను కోడల అరుపులకు కాళ్లలో వణుకు పుట్టినట్లుగా ఉంది మంగతాయారమ్మకు గబగబా దేవుడి ముందు దీపాలు వెలిగించి తక్కువన రూపాయి బిళ్ళలకి భర్తీగా నోట్లుంచేసి కొత్త గుడ్డ ముక్కలో పెట్టి మూట కట్టి దేవుడి ముందుంచి దేవుడికి చెప్పాల్సినవన్నీ మనసులో కాక పైకే చెప్పేసుకుని కోడలున వచ్చింది తొలిచూలు కొంచెం ఓర్చుకోవాలి పాండురంగు కన్నప్పుడు నేను మూడు రోజులు నొప్పులు తిన్నాను నువ్వేమిటే రోజుకి ఆపసోపాలు పడిపోతున్నావు ఇంత నాజూకైతే కష్టమే అంది బాబోయ్ మూడు రోజుల ఇంకా ఇది ఒక్కరోజు కూడా భరించలేను డాక్టర్ అమ్మని ఆపరేషన్ చేయమని అడుగుతాను అంది మీనాక్షి అవ్వా ఎంత చోద్యంగా ఉన్నాయే నీ మాటలు ప్రపంచంలో ఇంకెవరైనా పిల్లల్ని కన్నారా లేదా నొప్పులు పడ్డారా లేదా ఆపరేషన్ ఆపరేషన్ అంటూ ఇప్పటి నుండే పాట పాడుతున్నావే అదంత సుఖం అనుకుంటున్నావా ఏమిటి ఆపరేషన్ అవుతూనే రెండు రోజులు సెలైన్ బాటిల్సే పెడతారు పక్క మీద పడుకుని పడుకుని శరీరం కొయ్యలా నీలుక్కుపోతుంది పైగా కుట్ల నొప్పులు పొట్ పొట్టంతా పచ్చి పుండులా సలుపుతుంటే ఆపరేషన్ అయ్యి ఏడ్చేవాళ్ళని ఎంతమందిని చూడలేదు ఈ నొప్పుల కంటే ఆ నొప్పులేం తక్కువ ఉండవు కడుపులో బిడ్డకి ప్రమాదం లేనంత వరకు నార్మల్గా కాన్పు కావాలనే కోరుకోవాలి సృష్టిలో ఉన్న తీయదనాన్ని అనుభవించాలంటే తల్లి కొంత బాధ అనుభవించక తప్పదు ప్రసవ వేదన అన్నది మనిషికే కాదు పశుపక్షాదులకి తప్పనిసరి అంత కష్టపడి కంటం కాబట్టే పుట్టిన బిడ్డ మీద అంత అపురూపమైన భావన ప్రేమ ఏర్పడతాయి ఇంత బాధ ఉంటుందని తెలిస్తే అసలు పిల్లలే వద్దనుకునేదాన్ని అంది మీనాక్షి నోర్ముయవే అన్నీ అపభ్రంశపు మాటలు గొడ్డుమూతు బతుకు ఓ బతుకేనా ఒంటరి బతుకు అంత హాయిగా ఉంటుందనుకున్నావా ఏమిటే సరస్వతి నీ బిడ్డ పిచ్చి పిచ్చిగా వాగుతుంటే రాతి బొమ్మలే చూస్తున్నావు కూతురు కాన్పు కోసం వచ్చిన వియ్యపురాలితో అంది మంగతాయారు పాపం నిన్నటి నుండి నొప్పులు తీస్తుంది కదా వదిన పిల్ల అలసిపోయింది చిన్నప్పటి నుండి అది సుకుమారం ఏడు మల్లలెత్తు చిన్న కష్టాన్ని కూడా తట్టుకోలేదు ఏదో బాధ కొద్దీ అంటుంది పుట్టేది ఆడబిడ్డో కొడుకో పుట్టాక ఆవు తన దూడను నాకినట్టుగా నాకదా ఏం ఏం ఈ మాటలన్నీ ప్రసూతి వైరాగ్యంతో వస్తున్నాయి మనము అంత సీరియస్గా తీసుకోనక్కర్లేదు సరస్వతి మంగతాయమ్మకి తమ్ముడు భార్య మేనకోడల్నే కొడుక్కి చేసుకుంది తమ్ముడి కుటుంబం కనీసం బస్సు సౌకర్యం కూడా లేని గ్రామంలో ఉంటుంది ఆ గ్రామంలో డాక్టర్ కాదు కదా పురుడు పోయడానికి మంత్రసాని దొరకడం కూడా కష్టమే అందుకే కాన్పుకి కోడల్ని తన దగ్గరే ఉంచుకుంది ఇది మరి అంత పెద్ద పట్టణం కాకపోయినా చిన్న హాస్పిటల్ ఉంది లేడీ డాక్టర్ ఉంది కాన్పు సమయం దగ్గర పడుతుంటే సరస్వతిని పిలిపించుకుంది బాలింత పని ఇంట్లో పని ఇద్దరుంటే తేలికవుతుందని మంగతాయమ్మకి ఒక్కడే కొడుకు పాండురంగ పక్క ఊళ్ళో ఎలిమెంటరీ స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాడు తండ్రి అతడి పదో ఏటా పోయాడు ఆర్థిక వనరులు పెద్దగా లేకపోయినా ఎలాగో కష్టపడి అతడిని చదివించింది మంగతాయమ్మ మీనాక్షికి నిన్న ఉదయం నుండి నొప్పులు ప్రారంభం కాగానే హాస్పిటల్కి తీసుకెళ్లారు డాక్టర్ పరీక్ష చేసి ఇవి మాయ నొప్పులు అసలు నొప్పులు ఇంకా ప్రారంభం కాలేదు అసలు నొప్పులు రేపో ఎల్లుండో ప్రారంభం కావచ్చు అంతవరకు హాస్పిటల్ ఉండి ఏం చేస్తారు ఇంటికి వెళ్ళి బాగా నొప్పులు ప్రారంభమయ్యాక రండి అని చెప్పి పంపించేసింది నిన్న రాత్రి వరకు అప్పుడొకటి అప్పుడొకటి మామూలు నొప్పులు వచ్చిన మధ్యరాత్రి నుండి నొప్పులు గట్టిగానే వస్తున్నాయి తల్లిని పట్టుకొని అత్తను పట్టుకొని ఆపసోపాలు పడిపోతుంది మీనాక్షి ఏడ్చేస్తోంది తెల్లారి తెల్లారక ముందే గబగబా స్నానం చేసి దేవుడికి దీపారాధన చేసి ముడుపు కట్టింది మంగతాయమ్మ కాన్ పయ్యాక అవసరమైన పాత బట్టలు బ్యాగ్లో సర్దుకుని బయలుదేరడానికి అంతా సిద్ధమై పక్కింటి పిల్లాడు తెచ్చే టాంగా కోసం చూడసాగింది చూడగా చూడగా వచ్చింది అది ఎందుకురా ఇంత ఆలస్యమైంది అని అడిగింది ఆ పిల్లాడిని నేను వెళ్ళేసరికి ఇంకా పండుకుని ఉన్నాడు పెద్దమ్మ ఎంత లేపినా లేవలేదు రాత్రి పొట్ట పగిలేట్టు తాగి పండుకున్నాడంట వాడి పెళ్ళాం జయంతి ఒకటే తిట్లు మంగతాయమ్మ పెద్దమ్మ కోడలికి నొప్పులు వస్తున్నాయి హాస్పిటల్కి తీసుకెళ్లాలంట అని చెప్తే జయంతి కర్ర తెచ్చి ఈయన వీపు మీద ఒకటేస్త గాని లేవలేదు మళ్ళీ తాగుడు మొదలెట్టావా తుకారాం కోపంగా అడిగింది మంగతాయమ్మ ఏదో రాత్రి అతి తాగుడు వల్ల ఉబ్బిన ముఖంలో లజ్జ ఆవరించుకోగా బుర్రగోకున్నాడు తుకారాం మొన్నేదో కడుపులో పుండైతే ఆపరేషన్ చేశారట కదా డాక్టర్లు మళ్ళీ తాగితే బతకమని కూడా చెప్పారట బతకాలని లేదా పెళ్ళాం పిల్లల్ని అన్యాయం చేసి పోవాలనుకుంటున్నావా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఆరు మంది పిల్లల్ని ఆలోచన లేకుండా కన్నావు వాళ్ళకి బట్ట పొట్ట చదువు ఏం చూడక్కర్లేదా టాంగా బండి మీద వచ్చే డబ్బు వచ్చింది వచ్చినట్టుగా నీ తాగుడికి తగలేస్తే వాళ్ళ గతేం కావాలరా అమ్మా ఇక నా వల్ల కాదమ్మా లోపల నుండి మీనాక్ష అరుపులు తారాస్థాయిలో వినిపించాయి నీ సంగతి తర్వాత చెప్తానరా నీకు కూడు నీళ్లు పెట్టకుండా నిన్ను ఇంటి నుండి తన్ని తరిమేయమని చెప్తాను జయంతికి అప్పుడు కానీ నీ తిక్క కుదరదు తాగుడికి పుస్తకట్టిన వాడికి మరో ఆడదాని పోసుకోవడానికా దాన్ని పెళ్లి చేసుకుంది అంటూనే లోపలికి పరుగున వెళ్ళింది మీనాక్షిని తల్లి అత్తా చెరోపక్క పట్టుకొచ్చి వచ్చి టాంగా ఎక్కించారు గుర్రం మీద చెళ్ళమనిపించి గుర్రాన్ని ముందుకు పరిగెత్తించాడు తుకారం నెమ్మదిగా తీసుకెళ్ళు గుంతలు వచ్చినప్పుడు జాగ్రత్త లోపల నిండు మనిషి ఉంది ఊళ్ళో మూడు నాలుగు టాంగాలున్నా తుకారం ఇల్లు దగ్గర కాబట్టి టాంగా అవసరం వచ్చినడలా అవసరం వచ్చినప్పుడల్లా తుకారాంకే కబురు చేస్తుంటుంది మంగతాయమ్మ అప్పుడప్పుడు కూరలకి పచ్చళ్ళకి గిన్నె పట్టుకుని వస్తుంటుంది జయంతి తీరిగ్గా వాకిట్లో కూర్చుని కష్టసుఖాలు వెళ్ళబోసుకుంటూ ఉంటుంది ఏడాదికో పిల్లని కంటూ పిల్లల కోడిలా అయిపోయి ఇంతమందిని ఎందుకు కన్నానా అని ఇప్పుడు పశ్చాత్తాపం చెందుతూ ఉంటుంది ఇంత సంతానానికి కారకుడైన మొగుడ్ని శాపనార్థాలు పెడుతూ ఉంటుంది వాడికి లేదు బుద్ధి మరి నీ బుద్ధి ఏమైందే వాడు చూస్తే తాగుబోతు రెక్కాడితే గానీ డొక్కాడదు ఏటా ఒకరి చొప్పున మరి ఏ ధైర్యంతో కన్నావు వెనకటికైతే ఈ ఆపరేషన్లు అవి లేవు ఇప్పుడు మనుషులకి ఒక వరంలాగా ఈ ఆపరేషన్లు కుటుంబ నియంత్రణ పద్ధతులు వచ్చాయి కదా ఒకరిద్దరితో చాలించుకోలేదేం నిజమేనండమ్మగారు నా బుద్ధి గడ్డి తిన్నది మరీ అనుభవించు ఇప్పుడు ఏడిస్తే తీరవు కదా కష్టాలు కానీ నువ్వెన్ని కష్టాలు పడ్డా సరే పిల్లలకి మాత్రం కాస్త అక్షరం ముఖ వచ్చేలా చూడు లేకపోతే తండ్రిలా తాగుబోతులు రౌడీలు గూండాలు అయిపోతారు వాడికి తాగుడు తప్ప ఇంక ఏ చెడ్డ లక్షణము అమ్మగారు దరిద్రం ఎన్ని చెడ్డ గుణాలైనా నేర్పుతుందే జయంతి అది పెరిగే పిల్లల మీద చాలా చెడ్డ ప్రభావం చూపుతుంది వాడికి కళ్ళు దుకాణం టాంగా సవారీ తప్ప మరో ప్రపంచం తెలియదు పిల్లల్ని జాగ్రత్తగా నువ్వే పెంచాలి బుద్ధిగా బుర్ర ఊగించిన జయంతి పెద్ద పిల్లవాడిని ఎక్కడైనా పనిలో పెట్టమని వెంట పట్నం పంపిన సంగతి చెప్పలేదు ఇదంతా జరిగి వారం రోజుల కంటే ఎక్కువ కాలేదు టాంగా సవారీ తుకారాంకి తాత తండ్రుల నుండి వారసత్వంగా వచ్చిందే తుకారాం తండ్రి అంబాదాస్ కూడా మంగతాయమ్మకి బాగా తెలుసు అతడిదంతా అదొక రకం వైరాగ్యం వేదాంతం మాట్లాడేవాడు టాంగా నడుపుతూ నడుపుతూనే తత్వాలు పాడేవాడు తాగుడు జోలికి పోయేవాడు కాదు అలాంటి వాడి కడుపున పుట్టిన వీడికి తాగుడు ఎలా అలవాటైందో తెలియదు అందరిలో కలివిడిగా కలిసిపోయే మనిషి మంగతాయమ్మ తన చుట్టూ గిరిగీసుకుని బతకడం తెలియని మనిషి ఆమె అందరి యోగక్షేమాలు కనుక్కుంటుంది తగిన సలహాలు ఇస్తుంది చేతనైన సాయం చేస్తుంది మందలించాల్సిన చోట పెద్దరికంతో మందలిస్తుంది ఎన్నోసార్లు చెప్పింది తుకారంకి తాగొద్దురా అని చెప్పినప్పుడు బుద్ధిగా బుర్ర ఊపుతాడు ఆ తరువాత మామూలే హాస్పిటల్కి వెళ్ళాక త్వరగానే కాన్పైంది పండంటి కొడుకు పుట్టాడు తెల్లగా బొద్దుగా మూడున్నర కేజీలున్నాడు కేశ నల్లగా ఒత్తుగా పట్టుగా ఉన్న జుట్టు వాడి శరీర ఛాయని ఎత్తి చూపుతున్నట్లుగా ఉంది మీనాక్షి తన శ్రమనంతా మర్చిపోయింది కొడుకుని గుండెలకు హత్తుకుంటూ వాడి ముఖంలోకి చూసి ఉలిక్కి పడింది అత్తా గావుకేక పెట్టింది మంచానికి కింది వైపు ఉన్న ఉయ్యాల్లో పిల్లాడిని పడుకుపెట్టడానికి పొత్తిగుడ్డలు పరుస్తున్న మంగతాయమ్మ ఏమిటే అంటూ తలెత్తింది వీడికి కళ్ళు మనలాగా లేవత్తా మీ నాన్నకి మెల్లకళ్ళు కదా తాతయ్య కళ్ళు వచ్చాయేమో వీడికి మెల్లకన్ను కాదు మా శివాపురంలో ఒక పుట్టుగుడ్డి పిచ్చగాడున్నాడు పాటలు పాడుతూ ఇళ్ల ముందు వచ్చి అడుక్కుంటూ ఉంటాడు వాడి కళ్ళు మీనాక్షికి దుఃఖం ఆగలేదు పెద్దగా ఏడవటం మొదలుపెట్టింది దడదడలాడే గుండెలతో వెళ్ళి బాబును చేతుల్లోగా చేతుల్లోకి తీసుకొని చూసింది మంగతాయమ్మ వాడి కళ్ళు మామూలుగా లేవు రెప్పలు బాగా పైకెత్తి చూసింది ఆవిడ నెత్తిన హఠాత్తుగా పిడిగేదో పడినట్లుగా అయింది రక్త సంబంధాల మధ్య సంబంధాలు చేసుకుంటే ఇలా అవకరం పిల్లలు పుడతారనే నిన్ను నా కొడుకి చేసుకోనన్నాను మీ నాన్నకి ఇంత పొడువు రోషం పొడుచుకొచ్చింది నా కూతుర్ని నీ కొడుకి చేసుకోకపోతే జీవితంలో నీ ఇంటి గడప తొక్కేది లేదు అంటూ భీష్మ ప్రతిజ్ఞ చేశాడు పుట్టింటితో సంబంధాలు తెంచుకోలేక బలవంతాన్ని ఒప్పుకున్నాను ఇప్పుడు చూడు ఇదొక ప్రత్యక్ష రకం అంది మంగతాయమ్మ ఈ గుడ్డి పీనుగా నా కొద్దు తీసుకుపోయి బయటపారే ఏ కుక్కలో నక్కలో పీక్కుతుంటే పీడ పోతుంది అంది మీనాక్షి మంగతాయమ్మకు వచ్చిన కోపం అంతా ఇంత కాదు చాచిపెట్టి మీనాక్షి చెంప మీద ఒకటిచ్చింది బాలింత అని కూడా చూడకుండా నువ్వు మనిషివా రాక్షసివా తొమ్మిది నెలలు మోసికన్నావే తల్లివయ్యావే ఒక తల్లి అనాల్సిన మాటేనా ఇది ఒక గుడ్డోడికి నేను తల్లిగా ఉండనత్తా నాకొద్దు వీడు నా కళ్ళ ముందు నుంచి వీడిని తీసుకుపో ముఖం మీద చేతులు కప్పుకొని భోరుమంది మీనాక్షి కూతురు కాన్పు కాగానే సరస్వతి స్నానం చేసి వంట చేసి తిని నీకు తెస్తానదినా అని ఇంటికి వెళ్ళింది ఫ్లాస్క్లో వేడివేడి పాలు పోసి పాండురంగతో పంపించు మీనాక్షికి పూట పాలు మాత్రం తాగిద్దాం అని చెప్పింది మంగతాయమ్మ ఆవిడ వెళ్ళిన అరగంట తర్వాత పాండురంగ ఫ్లాస్క్ని బుట్టలో పెట్టుకుని రెండు గ్లాసులు కూడా బుట్టలో వేసుకుని వచ్చాడు తండ్రి అయిన ఆనందం అతడి ముఖం నిండా అలుముకుంది కొడుకునెత్తుకుని కళ్ళారా చూసుకోవాలని మనసారా గుండెలకు హత్తుకోవాలని తహతహతో వచ్చాడు అతడు గదిలో కడుగు పెడుతూనే కనిపించిన దృశ్యం అతడి గుండెను కొట్టుకోవడం ఒక్క క్షణం ఆగిపోయినట్లుగా అనిపించింది బాబుకి ఏమన్నా అయిందా భార్య పురిటి మంచం మీద కూర్చుని భోరున ఏడుస్తోంది తల్లి బాబును ఒళ్ళో వేసుకొని నిశ్చేజంగా కూర్చుంది ఏమైందా మా బాబుకి మీనా ఎందుకు ఏడుస్తోంది అంగలో తల్లిని సమీపించాడు పాండురంగ అంతా మన కర్మరా ఆవిడ నెత్తి కొట్టుకుంది ఏమైంది బాబుకి అతడికి దుఃఖంతో గొంతు వణికింది ఏ జన్మలో ఏ పాపం చేశావో ధృతరాష్ట్రుడు పుట్టాడు రా నీకు పాండురంగ ముఖం వివరణమైంది చేతిలో ఉన్న బుట్ట కింద పెట్టి నాయనమ్మ ఓళ్ళో చిన్నగా కాళ్ళు చేతులు ఆడిస్తున్న ముఖంలోకి చూశాడు తెల్లగా బొద్దుగా గుమ్మడి పండులా ఉన్నాడు కళ్ళు మాత్రం పాండురంగ గబగబా వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చాడు ఆవిడ చూసి అతడికి చూపు ఉందో లేదో ఇలా చూసి చెప్పడం కుదరదు ఐ స్పెషలిస్ట్కి చూపించండి కావలసిన టెస్టులు చేసి ఏ విషయం చెప్తారు ఇతడికి నిజంగా చూపే లేకపోతే గుడ్డివాడని నిరాదరణ చేయొద్దు మామూలు పిల్లల కంటే మరింత శ్రద్ధగా ప్రేమగా చూసుకోవాలి భగవంతుడు అన్యాయం చేసినా మీరు మాత్రం అన్యాయం చేయకండి వాడిని అంది బాబుకి ఆరోగ్యవంతమైన చిహ్నాలన్నీ ఉన్నాయి బుల్లి చేతులు నోట్లో పెట్టుకొని తన ఆకలిని ప్రదర్శిస్తున్నాడు ఒళ్ళు విరుస్తున్నాడు ఆవళిస్తున్నాడు పొట్ట పెంచుతున్నాడు అన్ని లక్షణాలు బాగున్నాయి ఆ కళ్ళే కడుపులో దేవినట్లుగా అవుతోంది అందరికీ మూడో రోజు మీనాక్షి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చింది ససేమిరా పిల్లాడికి పాలివ్వనంటోంది మీనాక్షి ఏ జన్మలో ఏ పాపం చేశావో ఇదిగో వీడిలా పుట్టాడు ఇప్పుడు వీడికి పాలివ్వకుండా చంపావంటే శిశుహత్య అది కన్న కొడుకును హత్య చేసిన దానివవుతావు అప్పుడు ఏ నరకానికి పోతావో ఆలోచించు నేను పాపం చేసినందుకు కాదు వీడే పాపం చేశాడో కంటి చూపు కరువై పుట్టాడు వాడి పాపానికి నన్ను బాధ్యురాలను చేయొద్దు మూడు రోజులుగా కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తూనే ఉంది మీనాక్షి మీనాక్షి పిల్లాడిని దగ్గరికి తీయడం లేదు వాడికేసి కన్నెత్తి కూడా చూడ్డం లేదు అంతా మంగతాయమ్మే చూస్తోంది మీనాక్షి పురుడు పోసుకొని హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిందని తెలిసి పిల్లాడిని చూసిపోదామని వచ్చింది ఎదురుంటి మహాలక్ష్మి ఇక్కడికి వచ్చేదాకా తెలియదు చూపుకు నోచుకొని పిల్లాడు పుట్టాడని మీనాక్షి వాడిని కన్నెత్తి చూడడం లేదని పిల్లాడు ఆకలికి ఏడుస్తున్నాడు అయ్యో మీనాక్షి ఏమిటమ్మా ఇది పిల్లాడికి పాలివ్వకుండా చంపుదామనుకుంటున్నావా ఎంత కిరాతకమైన ఆలోచన ఎంత రాతిగుండెనిది మీనాక్షి రోషంగా వాడిని చంపాలని నాకేం లేదు వాడిని నేను ఎత్తుకోలేను పాలు ఇవ్వలేను కావాలంటే ఆవు పాలో గాడిద పాలు పోసి సాకమనండి అంది లక్షణంగా నీ పాలుండగా ఏ జంతువుల పాలో పోసి పెంచాల్సిన అవసరం ఏమిటి నీ కొడుకును జంతువుల పాలు చేస్తే నువ్వు ఆ జంతువు కంటే హీనమైపోతావు కదా మా అభిని చూసావు కదా అభి మొదటిసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఉయ్యాల బల్ల మీద పొడుగ్గా పడుకున్న పడుకున్న అతడిని చూసి చెక్కిన శిల్పంలా ఎంత బాగున్నాడు అనుకుంది తెల్లగా ఆరడుగుల పొడవుతో వచ్చి పోయేవడం చూస్తున్నాడే కానీ అతడి చూపుల్లో ఏదో జడత్వం అతడు లేవలేడని పుట్టినప్పటి నుంచి అంతేనని తెలిసి ఆశ్చర్యపోయింది మీనాక్షి నోట్లో పాలు పోసి తిండి పెట్టినా నిశ్శబ్దంగా స్వీకరించటం తప్ప దేనికి స్పందన ఉండదు మాటలు రావు అతడి కోసం తిరగని ఊరు లేదు చూపని డాక్టర్ లేడు ఏ డాక్టర్ చెప్పినా ఒకటే మాట అతడు బతికినన్నాళ్ళు అంతేనని మెదడులో నరాలు ఒకదానితో ఒకటి అతుక్కుపోవడం వల్ల నాడీ మండలం సరిగ్గా పనిచేయడం లేదన్నారు ఆ వైకల్యానికి ఏదో నోరు తిరగని ఇంగ్లీష్ పేరేదో చెప్పారు డాక్టర్ల దగ్గరికి తిప్పడం మానేసి పిల్లాడిని శ్రద్ధగా చూసుకోసాగింది మహాలక్ష్మి పొద్దుటే అతడికి తడిబట్టతో ఒళ్ళు తుడిచి ఉతికిన బట్టలు తొడిగిగానే తను స్నానం చేయదు వంట చేశాక అబీకి పెట్టిగాని మిగతా వాళ్ళకి పెట్టదు వారానికి ఒకసారి అతడికి షేవింగ్ కూడా తనే చేస్తుంది మహాలక్ష్మికి అబీ తండ్రి మేనవామ వరుస అబీని చూసి ఆయన భయపడిపోయాడు మళ్ళీ పిల్లలు పుడితే ఆరోగ్యవంతంగా పుడతారని గ్యారెంటీ లేదు కదా అని ఇంట్లో ఎవరితో చెప్పకుండా వెళ్ళి వ్యాసక్తిని చేయించుకొని ఆ తర్వాత ఎప్పుడో మెల్లిగా మహాలక్ష్మి చెవుల వేశాడు మళ్ళీ పిల్లలు పుట్టారని నిజం తెలిసాక కాసేపు బాధపడింది మహాలక్ష్మి ఇది ఒకందుకు మంచిదేలే మళ్ళీ పిల్లలు పుడితే వాళ్ల గొడవలో పడి అభిని సరిగా చూసుకోవడం కుదరదు కదా అని ఇప్పుడు ఆమెకి అభిజి అభిజిత్తే ప్రపంచం వాడికి కళ్ళు లేవు వాడికి రెండు కళ్ళు నువ్వే కావాలి మీనాక్షి గుడ్డివాడు పుట్టాడని నిరాదరణ చేయొద్దు వాడికి మంచి జీవితాన్ని ప్రసాదించిన తల్లిగా నీ జీవితాన్ని సార్థకం చేసుకో మాతృత్వం తెలిసేది ఇలాంటి సందర్భంలోనే అన్నీ సక్రమంగా ఉన్నవాళ్ళకి మన అవసరం అంతగా ఉండదు ఇలాంటి వాళ్ళకి మన అవసరం ఎక్కువ కళ్ళు లేవన్న ఒక్క లోపం తప్ప మిగతా అవయవాలన్నీ చురుగ్గా పనిచేస్తాయి కొంచెం చేయూతనిస్తే అల్లుకుపోతారు చక్కగా చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళున్నారు లాయర్లు జడ్జీలు అయిన వాళ్ళు ఉన్నారు గాయకులు అయిన వాళ్ళు ఉన్నారు తల్లి ప్రేమ అంటే గుర్తుకు రాక మానదు మన వీధిలోనే ఉన్న శేషం మత్త ఆమె కొడుకు సీను చూసావు కదా చూడకేమి తొండం ఒకటి తగిలిస్తే అచ్చు గణపతిలో ఉంటాడు తల్లి కొంగు పట్టుకొని ఆమె వెంట వెంటనే తిరుగుతూ ఉంటాడు బుద్ధిమాంద్యం వల్ల చదువబ్బలేదు పాతికేళ్ళు వచ్చినా సరిగ్గా మాట్లాడలేడు నత్తినత్తిగా ఏదో మాట్లాడతాడు మాటకి మాటకి పొంతన ఉండదు వాళ్ళింటికి ఎప్పుడు వెళ్ళినా బాలశిక్ష పుస్తకం ముందేసుకొని పలక మీద ఏదో దిద్దుతూ కనిపిస్తాడు చిన్నప్పుడు స్కూల్కి పంపితే తోటి పిల్లలు అతడిని హేళన చేయడం ఆట పట్టించడం క్రమంగా హింసించడం వరకు పోయేసరికి బడి మాన్పించి ఇంట్లోనే అతడికి చదువు నేర్పడానికి నడుం బిగించింది శేషమ్మత్త చూస్తుండగానే పాతికేళ్ళు వచ్చాయి ఇంకా అక్షరాలు గుర్తించడమే సరిగ్గా రాలేదు పట్టుబదలని విక్రమార్కుల్లా ఆమె ప్రయత్నం కొనసాగిస్తుంది అనడానికి గుర్తుగా అతడు ఓ చేప దాని మీద కూర్చుని పలక మీద బుద్ధిగా ఏదో రాస్తూ కనిపిస్తాడు ఇంటికి వచ్చిన వాళ్లకు సీను పుట్టగానే భర్త పోవడం వల్ల శేషమ్మతకు కొడుకే సర్వస్వం అయిపోయాడు ఒక తల్లికి అందరూ అందమైన వాళ్ళు అతి తెలివి మంతులే పుట్టరు అందహీనులు బుద్ధిహీనులు కూడా పుడతారు వాళ్ళందరికీ సమానమైన ప్రేమ పంచినప్పుడే ఆమె తల్లి అనిపించుకుంటుంది వాస్తవంగా అయితే బుద్ధిమాంద్యం పిల్లల మీద ఆమెకి శ్రద్ధ ప్రేమ ఎక్కువే ఉంటాయి వాళ్ళకి ఆమె అవసరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందంగా పుట్టలేదని పిల్లల్ని పారేసుకునే తల్లిని ఎక్కడైనా చూసావా నువ్వు పారేసిందే అనుకో ఆమె తల్లి కాదు పశువు అనాలి మీనాక్షి మొహం ఎరుపెక్కినట్లుగా అయింది నువ్వు తల్లి అనిపించుకుంటావో ఇంకేమనిపించుకుంటావో నీ ఇష్టం అంటూ మంగతాయమ్మ ఒళ్ళో ఉన్న బాబుని ఎత్తుకొని మీనాక్షి ముందుంచింది మహాలక్ష్మి గబుక్కుని అందుకుంది మీనాక్షి కేర్ కేర్మ నేడుస్తున్న ముఖంలోకి చూసింది ఎక్కడో గుంటల్లో ఉండి లేనట్టుగా ఉన్న కంటిపాపలు గిరగిరా తిరుగుతూ ఇదివరకులా అంధవికారంగా భయం గొలుపుతూ కనిపించలేదు మీనాక్షికి పుట్టినప్పటికీ ఇప్పటికీ కొంచెం చిక్కిపోయినట్లుగా పక్కటెముకలు పైకి కనిపిస్తున్న వాడిని చూస్తుంటే గుండెలు ద్రవించినట్లయ్యాయి వాడు ఆబగా పాలు తాగుతుంటే మాతృత్వంలోని మాధుర్యం ఏమిటో అప్పుడు కానీ అనుభవానికి రాలేదు మీనాక్షికి వాడు అందుడన సంగతి ఎప్పుడో మర్చిపోయింది బాబుకు ఇరవై ఒకటో రోజు బార్సాలు చేసి జయరామ్ అని పేరు పెట్టారు వాడు మూడు నెలలు వచ్చేసరికి బొద్దుగా తయారయ్యాడు మంచి రంగు కూడా వచ్చాడు మెడలు కొద్ది కొద్దిగా నిలబెడుతూ అప్పుడే బోర్లా పట్టానికి ప్రయత్నిస్తున్నాడు వారం పది రోజులు అదే పనిగా అవస్థపడి ఒకరోజు బోర్లా పడ్డాడు పడ్డాడు కానీ తల ఎత్తడం చేత కాలేదు కుడిచెయ్యి ఛాతీ కింద ఇరుక్కుపోయింది ముఖం నేల కానీ ముక్కు రాసుకుపోతోంది ఏడుపు లంకించుకున్నాడు అక్కడే కూర్చుని మనవడు బోర్లా పడ్డాన్ని మురుపెమ్మగా చూసుకుంటున్న మంగతాయమ్మ మీనాక్షి నీ కొడుకు ఘనకార్యం చేశాడు బోర్లా పడ్డాడు చూద్దూరా మెడకి బాగా సత్తువ రాలేదు కదా తలెత్తలేక ముఖాన్ని నేలకు రాస్తున్నాడు అయ్యో అలా చూస్తున్నావేమంతా ముక్కు నేల కానీ ఊపిరాడడం లేదు కంగారుగా ఎత్తుకోబోయింది వారించింది మంగతాయమ్మ వద్దు ఎత్తుకోవద్దు వాడే తలెత్తడానికి ప్రయత్నిస్తాడు చెయ్యి బయటికి తీసుకుంటాడు పిల్లలకి మనం ఏమీ నేర్పక్కర్లేదు బోర్లా పడ్డం పాకడం నడవడం బుడిబుడి అడుగులతో పరిగెత్తడం అన్నీ వాళ్లే నేర్చుకుంటారు అవస్థపడి చేయకపోతే బయటికి లాక్కున్నాడు కానీ తలని మాత్రం ఎత్తలేక చెంప ఓ పక్క కారించి పడుకున్నాడు అలాగే నిద్రపోయాడు అలసటతో చూసావా చెయ్యేలా బయటికి లాక్కున్నాడో ముక్కు కింద అని ఊపిరాడడం లేదని ముఖాన్ని పక్కకి ఎలా తిప్పుకున్నాడో చూడు అంది మంగతాయమ్మ అప్పుడే పుట్టిన బిడ్డని నీళ్ళలోకి విసిరేస్తే వాడు కాళ్ళు చేతులు కదిలిస్తూ ఈదటానికి ప్రయత్నిస్తాడట అవసరం అన్నీ నేర్పుతుంది మనిషికి అని కూడా అంది పసిబిడ్డ బోర్లా పడినా తప్పటడుగులు వేసినా ఒక్కో అక్షరాన్ని కూడ తీసుకొని చిలుకల్లా చిన్ని చిన్ని పదాలని పలికినా బుడిబుడి అడుగులు వేసినా అన్ని మురిపాన్నే కలిగిస్తాయి అన్ని దశల్లోనూ ముద్దు మురిపాలు పంచుతూ ఐదో ఏట అడుగు పెట్టాడు జయరాం దసరా నవరాత్రుల్లో మూలా నక్షత్రం వచ్చిన రోజున సరస్వతి అమ్మవారి పూజ రోజు జయరాంకి శాస్త్రోక్తంగా అక్షాభ్యాసం చేశారు సంవత్సరం పాటు ఇంట్లోనే చదువు చెప్పారు ఓనమాలు చిన్న చిన్న కూడికలు తీసివేతలు వారాలు నెలలు దిక్కులు చిన్న బాలశిక్ష పెద్ద బాలశిక్ష మొత్తం నేర్ నేర్పారు అమ్మ నాయనమ్మ కలిసి అంతా నోటికి వచ్చేసింది వాడికి మీ కొడుకు ఈరోజు ఏం నేర్చుకున్నారో చూడండి పదిలోంచి ఆరిపోతే ఎంతో చెప్పరా జై నాలుగు టక్కున సమాధానం చెప్పాడు వారాల పేర్లు చెప్పరా ఆదివారం సోమవారం మంగళవారం ఇంగ్లీష్లో సండే మండే ట్యూస్డే స్కూల్ నుండి ఇంటికి వచ్చిన తండ్రి ముందు వాడి విద్య ప్రదర్శన చేయించేవారు అమ్మ నాయనమ్మ పోటీపడి ఆరో ఏటా స్కూల్కి పంపడం మొదలు పెట్టారు మంగతాయమ్మే మనవడిని చంకలో వేసుకుని తీసుకెళ్లి స్కూల్లో దించి సాయంత్రం మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చేది ఒకటో తరగతి నుండి ఏడు వరకు ఉన్న స్కూల్ అది ఆవిడ లెక్కల టీచర్గా పనిచేస్తున్న లింగమూర్తి అని ఆయన జై పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరిచేవాడు జై చాలా తెలివైన కుర్రాడు వాడిని పట్నం పంపండి తాయారమ్మగారు అక్కడ అందుల కోసం ప్రత్యేక పాఠశాలలుంటాయి చదువు సంగీతం నాట్యం అన్నీ నేర్పి ఉన్నాయి వాళ్ల కోసం ప్రత్యేకంగా బ్రెయిలీ లిపిలో చదువు నేర్పడం జరుగుతుంది అక్కడ కావాలంటే నేను తీసుకెళ్ళి వస్తాను అన్నాడు ఒకరోజు అంత చిన్న కూనను ఎక్కడికో దూరం పంపించి మేముండలేమండి మా ప్రాణాలన్నీ వాడి మీదే మా నూళ్ళో చదువు అయిపోనియండి అప్పటికి కొంచెం పెద్దవాడవుతాడు అప్పుడు ఆలోచిద్దాం అందామే జై క్లాస్లో ఒక అమ్మాయి ఉండేది వెంకటలక్ష్మి అని పోలియో వచ్చి కాళ్ళు చిన్నప్పుడే పోయాయి వాళ్ళ నాయనమ్మ భుజాల మీద ఎక్కించుకొని వచ్చి దించేది కరెక్ట్గా టైం ఎలా తెలిసేదో ప్రేయర్కి పది నిమిషాల ముందు వచ్చేది నిన్ను చూసి మేం గడియారాల్లో టైం చేసుకోవచ్చు చౌడమ్మా అనేవాళ్ళు సార్లు వాళ్ళు యాదవులు తండ్రి గొర్రెల మీద కాయడానికి అడవికి పెడతాడు ఇంట్లో ఏ పూట భత్యం ఆ పూట తెచ్చుకొని తినే బీద కుటుంబం పిల్ల అవుటిదైంది కదా నాలుగు అక్షరం ముక్కలు వస్తే దాని బతుకు అది బతుకుతుందన్న ఆశ చౌడమ్మది అందుకని పట్టుదలగా చదివిస్తోంది లింగమూర్తి సారు ఆ అమ్మాయి ఫీజులకి పుస్తకాలకి డబ్బు సాయం చేసేవారు గుడ్డివాడని జైతో ఎవరు స్నేహం చేసేవారు కాదు పిల్లలు ఒకరిద్దరు మాత్రం కొంచెం స్నేహంగా ఉండేవాళ్ళు వెంకటలక్ష్మి మాత్రం జై అంటే ప్రాణం పెట్టేది జైకి వెంకటలక్ష్మి అంటే ఇష్టం ఒక్కోసారి నిద్రలో కూడా వెంకటలక్ష్మి వెంకటలక్ష్మి అని కలవరించేవాడు జై పాఠాలు చదువుకోలేడని ఏ రోజు చదివి చదివినిపించేది జైకి ధారణ శక్తి ఎక్కువ ఒకటి రెండుసార్లు వింటే చాలు మనసులో ముద్రపడిపోయేది లెక్కల్లో నూటికి నూరు మార్కులు అతడివే ఏదైనా లెక్క చెప్పి చేయరా అంటే టకటక నోటితో చెప్పేసేవాడు అతడు చెప్పింది చెప్పినట్లుగా లింగమూర్తి సారు బోర్డు మీద ఎక్కించేవాడు ఆన్సర్ కరెక్ట్గా వచ్చేది అందుడికి ఎంత తెలివి అని క్లాస్లో పిల్లలంతా ఆశ్చర్యపోయేవారు పరీక్షల్లో అతడికి వచ్చే మార్కులు చూసి ఈర్ష్య వాళ్ళు ప్లే ప్లేగ్రౌండ్లో ఆడుకుంటుంటే తను ఆడుకుంటానని వెళ్ళేవాడు గుడ్డి పినుగువి నీ ముఖానికి ఆటలు తక్కువయ్యాయా అని పక్కకి తోసేసేవాళ్ళు వీధిలో పిల్లలు కూడా అంతే గోటీలు బిళ్ళంగోడు కబడ్డీ ఆడేవాళ్ళు వాళ్ళ అరుపులు విని వాళ్ళ ఆటలు కళ్ళకు కట్టినట్లయ్యేవి జైకి నేను ఆడతాను నాకు నేర్పండి అనే వెళ్ళేవాడు నీకు కండ్లే కనబడు నువ్వేం ఆడతావురా అంటూ పక్కకు నెట్టేసేవాళ్ళు ఏడుస్తూ వచ్చి తల్లికి నాయనమ్మకి ఫిర్యాదు చేసేవాడు జై వాళ్ళు నిన్ను ఆడించుకోకపోతేనేంరా మనిద్దరం ఆడుకుందాంరా అంటూ మంగతాయమ్మ అరవై ఏళ్ల మనిషి యాభై ఏళ్ళు తగ్గించుకుని పిల్లై ఉత్సాహంగా కొంగు నడుములో దోపి వచ్చేది బడ్రంగి దగ్గరికి వెళ్ళి కర్రముక్కతో గిల్లిదండా చేయించుకొచ్చింది షాపుకు వెళ్ళి ఓ డబ్బా నిండా గోటికాయలు కొనుక్కొచ్చేది గోటికాయలు ఒకదానికొకటి తగిలి వచ్చే సౌండ్కే సంతోషపడిపోయేవాడు నా దగ్గర ఇన్ని గోటికాయలున్నాయి అని ఫ్రెండ్స్కి చూపించేవాడు వచ్చి రాని ఆట నాయనమ్మతో ఆడి సంతోషపడిపోయేవాడు ఆవిడ ఎప్పుడూ మనవడి చేతిలో ఓడిపోయినట్టు చేసేది నిజంగా నాయనమ్మ తన చేతిలో ఓడిపోయిందని చప్పట్లు కొట్టేవాడు సంక్రాంతి వస్తే ఊళ్ళో పిల్లలకి గాలిపటాలతో పండగ పైన పక్షుల్లా రంగురంగుల గాలిపటాలు ఎగిరేవి ఈ విషయంలోనూ మనవడిని చిన్నబుచ్చదలుచుకోలేదు ఆవిడ గాలిపటం కొనుక్కొచ్చి దారంతో కర్ణాలు కట్టి మనవడి చేతికి దారం పట్టించి గాలిపటం ఎగరేయించేది దారం పైకి కిందికి లాగుతూ గాలిపటం ఎలా ఎగరేసేది నేర్పింది జైకి ఉత్సాహం రేపుతూ మన గాలిపటం ఎక్కడుందో తెలుసా ఆకాశంలో మేఘాల మధ్య చుక్కలా కనిపిస్తోందిరా ఒరే నీకు పోటీగా ఎల్లమ్మగారి మనవడు గాలిపటం ఎగరేస్తున్నాడురా నీతో వాడు పోటీపడి గెలుస్తాడా చూద్దాం ఎవరు గెలుస్తారో జైకి హుషారు కలిగిస్తూ జై చేయి పట్టుకొని దారాన్ని అటు ఇటు కదిలిస్తూ గాలిపటాన్ని ఇంకా పై పైకి ఎక్కేలా చేస్తోంది ఒరే జై ఎల్లమ్మగారి మనవడి గాలిపటంతో మన గాలిపటం డీల్ పడిందిరా కాసేపట్లోనే ఎల్లమ్మగారి మనవడి గాలిపటం తెగిపోయి కిందికి దిగి వాలిపోసాగింది విజయ్ గర్వంతో పెద్దగా అరిచింది మంగతాయమ్మ మనమే గెలిచాంరా వాడి గాలిపటం గోతాం కొట్టింది మన గాలిపటం బయ్యారి భావలా కులుకుతూ ఇంకా పై పైకి పోతోందిరా దారం బదులు చేస్తూ పట్టుకో లేవని నీవు కలత పడవలదు నా కలు నీవిగా చేసుకొని చూడు అని లేని తన భార్యకి హంపి శిల్పాలను వర్ణించి చెప్తుంటాడు ఒక సినిమాలో హీరో మంగతాయమ్మ కూడా జైకి ప్రతి సన్నివేశాన్ని కళ్లకు కట్టినట్లుగా చెప్పేది మనవణ్ణి వెంటేసుకుని అన్నీ నేర్పేది జైకి ఏడెనిమిదేళ్లు వయసు వచ్చేసరికి ఉదయం తనంత తానుగా లేచి పెరట్లోకి వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకొని బాత్రూంలో ముఖం కడుక్కొని స్నానం చేసి వచ్చేలా అలవాటు చేశారు ఎవరూ లేకుండా తన పనులు తను చేసుకునే స్థాయికి వచ్చాడు జై లింగమూర్తి సారు చక్కని వ్యక్తిత్వం ఉన్న మనిషి వృత్తిని అంకిత భావంతో నిర్వహిస్తూ పిల్లల్ని ఉత్తమ పౌరువుగా పౌరులుగా తీర్చిదిద్దడానికి అహర్హం ప్రయత్నించేవాడు తన జీతం నుండి సగం డబ్బులు బీద పిల్లల ఫీజులకు పుస్తకాలకు బట్టలకు ఖర్చు పెట్టేవాడు ఎవరైనా ఏదైనా సమస్యతో ఆయన ముందుకు వస్తే డబ్బు సాయమో మాట సాయమో చేసి కానీ పంపేవాడు కాదు ఆయన ప్రభావం జై మీద గాఢంగా పడిందనే చెప్పాలి చిన్నతనానే సేవాభావానికి అంకురార్పణ జరిగింది లింగమూర్తి స్ఫూర్తి వల్ల ఆ ఊళ్ళో చదువైపోయేసరికి జైకి పన్నెండేళ్ళు వచ్చాయి పై చదువులు చదవాలంటే పై ఊళ్ళకు పంపించాల్సిందే కదా అప్పుడు అతడిని వదిలి ఉండటానికి కష్టమైన ఇష్టంతోనే ఒప్పుకున్నారు పట్నం పంపి చదివించడానికి కస్తూర్బా అందుల పాఠశాలలో చేర్పించొచ్చాడు లింగమూర్తి తనకి బాగా చదువుకోవాలని ఉందని వెంకటలక్ష్మి ఏడవడంతో ఆ అమ్మాయిని తీసుకుపోయి వికలాంగుల స్కూల్లో చేర్పించాడు మధ్య మధ్య వా వాళ్ల మంచి చెడ్డలు విచారించి వచ్చేవాడు జై ఒక్కో తరగతి దా ఒక్కో తరగతి దాటుతూ పీజీ చేసి టీచర్ ట్రైనింగ్ కూడా పూర్తి చేసి లెక్చరర్ జాబ్లో చేరే వరకు లింగమూర్తి ప్రోత్సాహం సాయం ఎంతో ఉంది సరిగ్గా ఉదయం తొమ్మిది పదిహేనుకి ఆటో ఒకటి వచ్చి ఆ ఇంటి ముగేటి ముందు ఆగుతుంది హారన్ మోగుతుంది తెల్లటి బట్టల్లో ఉన్న యువకుడొకడు ఎడం చేత్తో ఒకటి రెండు పుస్తకాలు గుండెలు కానించుకొని కుడి చేత్తో స్టైల్గా ఒక స్టిక్ పట్టుకొని లోపల నుండి బూట్లు టకటకలాడించుకుంటూ వచ్చి ఆటో ఎక్కి కూర్చోగానే కదిలిపోతుందది గత పది పన్నెండు రోజులుగా ఎదురింటి గుమ్మంలో నిలబడి అతడి ఇంట్లోంచి హుందాగా రావడం ఆటో ఎక్కి వెళ్ళిపోవడం చూస్తోంది చక్కెర బొమ్మ లాంటి ఒక చిన్నది ఆటో రావడానికి ఐదు నిమిషాల ముందు నుండే ఆమె గుమ్మంలో నిలబడుతుంది ఎదురుంటి వైపు కళ్ళప్పగించి చూస్తుంటుంది అతడు కనిపించగానే గుండె లైతప్పినట్టవుతుంది పదిహేడు పద్దెనిమిది మించని నవయవ్వనం ఉషోదయంతో విచుతున్న తామర పువ్వులా ఉంటుంది ఆమె కళ్ళు కూడా పద్మాలను పోలి ఉంటాయి మళ్ళీ మళ్ళీ తిరిగి చూసే మగవాళ్ల చూపులు తాను అందగా తిరిగిన విషయం ఆమె యమనంలోకి అడుగు పెట్టి పెట్టగానే తెలియచేశాయి చురుకైన ఆ కళ్ళల్లో తాను అందగత్తెన అహము తొంగి చూస్తూ ఉంటుంది అందగత్తెలకు సహజసిద్ధమైన గర్వం ఆమె అణువణువున తొణుకుతున్నట్లుగా ఉంటుంది ఆ ఎదురింటి యువకుడు మాత్రం ఆమె గర్వం మీద నిర్దాక్షిణ్యంగా సమ్మెటపోట్లు కొడుతున్నాడు ఆమెను మళ్లీ మళ్లీ తిప్పి చూడడం అలా ఉంచి అసలు ఆమె ఉనికినే గుర్తించినట్లుగా ఉంది ఇంట్లోంచి తిన్నగా రావడం ఆటోలో కూర్చోవడం వెళ్ళిపోవడం మళ్ళీ సాయంత్రం ఐదు తర్వాత వస్తుంది ఆటో చుట్టుపక్కల ఎవరున్నారు ఏం జరుగుతోంది అన్నది పట్టించుకోకుండా ఆటో దిగి వెళ్ళిపోతాడు ఎదురింటి గుమ్మంలో ఒక చక్కని చుక్క తనని ఆసక్తిగా గమనిస్తుందన్న విషయం అతడికి తెలియదు తెలిసే అవకాశం అతడికి లేదన్న సంగతి కొన్నాళ్లకుగానే ఆ అమ్మాయికి తెలియలేదు పాత సినిమాల్లో ఎన్టీఆర్లా నొక్కులు నొక్కులుగా ఉన్న అందమైన క్రాఫ్ట్తో కళ్ళకి నల్ల కళ్ళ జోడుతో స్టైల్గా కనిపించే అతడు పుట్టు అందుడం తెలిసాక కలిగిన విస్మయం బాధ మాటలతో వర్ణింపలేనివి ఆ అమ్మాయి పేరు సౌమ్య అతడి పేరు జయరాం జై ఆ ఎదురింట్లో అద్దెకు దిగి రెండు వారాలు అవుతోంది అతడితో పాటు తల్లి మీనాక్షి ఉంటోంది భర్త పాండురంగా పదేళ్ల కిందటే హార్ట్అటాక్తో పోయాడు అత్త మంగతాయమ్మ రెండు సంవత్సరాల క్రితం పోయింది జై ఈ మధ్యనే ఇక్కడ డిగ్రీ కాలేజ్కి లెక్చరర్గా ట్రాన్స్ఫర్ అయి వచ్చాడు మీనాక్షి ఒకనాడు సౌమ్య ఇంటికి వచ్చి తనని పరిచయం చేసుకుంది తన పేరు మీనాక్షి అని తన ఒక్కగానొక్క కొడుకు ఇక్కడ కాలేజీకి ట్రాన్స్ఫర్ అయి వచ్చాడని సౌమ్య తల్లి జయము కూడా భర్త పోయాక అష్టకష్టాలు పడింది పిల్లల్ని పెంచడానికి చదివించడానికి ఈ మధ్యనే కొంచెం తెరిపిన పడింది కొడుక్కి చిన్నపాటి ఉద్యోగం దొరకడంతో ఇద్దరివి దిగువ మధ్య తరగతి తరగతి కుటుంబాలు కావడం వల్ల ఇద్దరికి స్నేహం చక్కగా కుదిరింది ఒకరి కష్ట సుఖాలు ఒకరు చెప్పుకుంటున్నారు ఒకరు పచ్చళ్ళు కూరలు ఇంకొకరు ఇచ్చుకునేంత వరకు వచ్చింది ఆ స్నేహం మాది పల్లెటూరు కమ్మగా గేదె పాలు కుంపటి మీద కాచుకొని తాగిన అలవాటు పులిసిన వాసనొచ్చి ఈ ప్యాకెట్ పాలు తాగలేకపోతున్నాం ఎవరైనా గేదె పాలు తెచ్చి వాళ్ళున్నారా ఓనాడు అడిగింది మీనాక్షి మేము ప్యాకెట్ పాలు తాగాం మాకు రోజు పాలు తెచ్చిపోసే అబ్బాయి ఉన్నాడు మీరు రోజు పోయించుకుంటామంటే ఆ అబ్బాయికి చెప్తాను పాలు చిక్కగా పోస్తాడా ఈ కలికాలంలో నీళ్లు కలపకుండా పాలు పోసేవాళ్ళు మీకెక్కడ దొరుకుతారు మనం ఎన్ని డబ్బులు ఇచ్చినా నీళ్లు కలపకుండా ఉండరుగాక ఉండరు ఒక్కోసారి ఈ నీళ్ల పాలను చూస్తే వాళ్ళు చేసేది పాల వ్యాపారమా నీళ్ల వ్యాపారమా అనిపించక మానదు వీడిని మానిపించి ఇంకొకరితో పోయించుకుందాం అనుకున్నా వాళ్ళు మాత్రం నీళ్లు కలపకుండా పోస్తారని గ్యారంటీ లేదు ఒక్కోసారి తిక్కరేగి నీళ్ళెక్కువ పోస్తున్నారని అరిస్తే నాలుగు రోజులు ఓ మోస్తరుగా పోస్తాడు మళ్ళీ మామూలే నిత్యం లేచినప్పటి నుండి ఎన్నో సమస్యలతో వేగుతున్నాం కదా వాటితో పాటే ఇది అంది జయమ్మ బీదరికం జయమ్మని ప్రపంచాన్ని బాగా చూసేలా చేసింది మీ పాలబ్బాయి వచ్చినప్పుడు మా ఇంటికి పంపండి రోజు తెచ్చిపోసేలా మాట్లాడుకుంటాను అంది మీనాక్షి దానికేం భాగ్యం పంపిస్తాలే మర్నాడు పాలబ్బాయిని పంపింది జయమ్మ రోజు లీటర్ పాలు తెచ్చిపోసేలా మాట్లాడుకుంది మీనాక్షి కావాలంటే ఓ రూపాయో రెండో ఎక్కువ తీసుకో కానీ నీళ్లు మాత్రం కలపకేం అంది ఆ అబ్బాయితో నీళ్లు కలపకుండా చిక్కటి పాలు కావాలంటే మాకు గిట్టుబాటు కాదు నిర్మహమాటంగా నిజాయితీగా చెప్పాడు పాలబ్బాయి నీళ్లు కలపకుండా చిక్కటి పాలు కావాలంటే లీటరు ముప్పై రూపాయలు అవుతుందమ్మా పదిహేను రూపాయలకి పదహారు రూపాయలకి చిక్కటి పాలు పోయాలంటే మాకు గిట్టుబాటు కాదు అని కూడా అన్నాడతను లీటర్కి ముప్పై రూపాయలు అలాగే ఇస్తాను కానీ నువ్వు నిజాయితీగా పోస్తావన్న గ్యారంటీ ఏమిటి ప్రశ్నించింది మీనాక్షి మీటర్ వేసి చూసుకోండి నీళ్లు కలిపితే వాపస్ ఇవ్వండి మా ఇళ్లల్లో ఆ మీటర్లు ఎక్కడుంటాయి కానీ నువ్వు నిజాయితీగా పాలు పోస్తే చాలు సాయంత్రం ఆ సంగతి జయమ్మకు చెప్తే మీరు అనవసరంగా ధర పెంచారు ఈ వీధిలో చాలా ఇళ్లకి మా కాంపౌండ్లోనే చాలా ఇళ్లకి ఇదే రేట్ పోస్తున్నాడు మీరు ఎంత డబ్బు ఎక్కువ ఇచ్చినా పాలలో నీళ్లు కలపకుండా పోయడానికి వాళ్ళకి చేతులు రావండి బాబు అందామే నీళ్లు కలిపితే మాన్పించేసి ఇక పాల ప్యాకెట్టే సరణ్యమో అనుకుంటా లేండి మా ఊళ్ళో ఇంటి గేదెల పాలు తాగిన అలవాటు కదా అందుకే ఈ అవస్థంతా తమ ఇంటి ముందు చాలా కుటుంబాలే కాపురం ఉంటున్నా ఎందుకో జయముతోటే స్నేహం పెంచుకుంది మీనాక్షి మీరు నుండి అక్కగారు అన్న సంబోధనలోకి మారిపోవడానికి ఎక్కువ రోజులు పట్టలేదు ఒకరోజు మీ అబ్బాయికి చూపు మధ్యలో పోయిందా పుట్టుగుడ్డా అని అడిగింది జయమ్మ పుట్టుగుడ్డి మీనాక్షి ముఖం లానమైంది పూర్వజన్మలో వాడేం పాపం చేశాడో మేమేం పాపం చేశామో చూపు లేకపోతేనేం చక్కగా చదువుకున్నాడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు పిహెచ్డీనో ఏదో చేస్తున్నాడన్నావు కదా చూపు లేదని బాధపడే కంటే చూపు లేకపోయినా ఇంత ఉన్నత స్థానంలోకి చేరుకోగలిగిన అతడిని చూసి తల్లిగా నువ్వు గర్ గర్వపడాలి సంతోషపడాలి అతడి స్థాయికి చేరుకున్నాడంటే దీని వెనక నీ శ్రమ ఎంతుందో ఎంత కష్టపడి ఉంటావో ముందు నిన్ను అభినందించాలి మీనాక్షి అభినందించాలంటే మా అత్తగారిని అభినందించాలి అక్కగారు వాడి కోసం నేను చేసింది ఏమీ లేదు అంతా ఆవిడే వాడికి రెండు కళ్ళు ఆమె అయి పెంచింది వాడు ఐదో తరగతి వచ్చే వరకు చంకలో వేసుకుని బడికి తీసుకెళ్లేది తర్వాత వాడి చేతికి ఓ కర్నిచ్చి తాను వెంట ఉండి బడివదలగానే ఇంటికి తీసుకొచ్చేది గుడ్డివాడితో మాకేం ఆటలని వీధిలో పిల్లలెవరూ దగ్గరికి రానివ్వకపోతే ఆవిడే చిన్నపిల్లయి వాడితో ఆడుకునేది వాడు దేనికి బాధపడ్డా ఆవిడ తట్టుకునేది కాదు చెప్తుంటే మీనాక్షి కంఠం పట్టేసినట్లుగా అయింది దుఃఖంతో ఉన్నారా రెండేళ్లైంది పోయి మంచివాళ్ళు తొందరగా పోతారట మా వారు పోయి పదేళ్ళవుతోంది ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది వాడికి ఉద్యోగం వచ్చిన రోజు మా అత్తగారి ఆనందానికి అవధులు లేవు మా ఊరి ఆంజనేయస్వామి గుడిలో నూటొక్క టెంకాయలు కొట్టి మొక్కు తీర్చుకుంది మీ వారు ఎలా పోయారు సాయంత్రం స్కూల్ నుండి ఇంటికి వచ్చి టీ తీసుకురా మీనా అన్నారు నే టీ తీసుకొచ్చేసరికి ఆయన కుర్చీలో ఒరిగిపోయి కనిపించారు వెళ్ళి పలకరిస్తే పలకలేదు అప్పటికే ఆయన ప్రాణం పోయింది హార్ట్ అటాక్ అన్నారు మరోసారి కళ్ళు బరువెక్కాయి వాడికి ఉద్యోగం వచ్చిందన్న సంతోషం కొన్నాళ్లే మనిషి కోరికలకి అంతం ఉండదని పెద్దలు ఊరికే అనలేదు కదా ఒకటి తీరగానే మరొకటి ఆ స్థానాన్ని భర్తీ చేస్తోంది వాడిని కంటిపాపల చూసుకున్న నేను ఎల్లకాలం ఉండను కదా దేవుడి పిలుపు ఎప్పుడొస్తుందో తెలియదు నేనుండగానే వాడికో తోడు కూరిస్తే నేను నిశ్చింతగా పోతాను అందుడికి పిల్లని మరో అందురాల్ని చూసి చేసుకోవాల్సిందే అనుకుంది జయమ్మ మనసులో ఇంకో రోజు అంది మీనాక్షి రాత్రి నా కల్లోకి మా అత్తగారు వచ్చింది జైకి పెళ్ళెప్పుడు చేస్తావే వాడి పెళ్లి గురించి పట్టలేదా అంటూ కేకలేసింది నాకు వాడి పెళ్లి గురించి పట్టకపోవడం ఏమిటి రాత్రి పగలు నాకు ధ్యాస ధ్యాసైపోయింది వాడికి పెళ్ళి ఎలా చెయ్యాలా అని నీ ఎరికలో ఎవరైనా ఉంటే చూడక్కా నీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్తుండు చెప్పడానికి నాకేం కష్టం కానీ ఇలా అంటున్నానని నువ్వేం అనుకోకు మీనాక్షి చూస్తూ చూస్తూ పుట్టు అందుడికి ఎవరిస్తారు ఎక్కడో కష్టపడి వెదిగితే మరో అందురాలు దొరకొచ్చు కానీ అవస్థ అవస్థపడుతున్నావు మరో అందురాలను చేసుకుని నువ్వెక్కడ తంటాలు పడతావు ఇద్దరు అందులైతే వాళ్లకు పుట్టే పిల్లలు సక్రమంగా పుడతారా అని మనం ఆలోచించాలి కదా అన్ని అవయవాలు లక్షణంగా ఉన్న అమ్మాయే కావాలని నాకేం దురాస లేదక్క ఏదో గంతకు తగ్గ బొంత దొరికితే చాలనుకుంటున్నాను మరి అంధురాలు కాకుండా అవిటి పిల్లయినా పర్వాలేదు మా జైకి కళ్ళు లేకపోవడం ఒక్కటే లోపం కానీ గ్రహింపు శక్తి మామూలు మనుషుల కంటే ఎక్కువగా ఉంది ఏ విషయమైనా ఒకసారి వింటే గుర్తుండిపోతుంది ఇంట్లో వాడి పనులు వాడే చేసుకుంటాడు అయినా ఏ వస్తువు ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతాననుకో అందులకి చూపొకటి తక్కువగాని మిగతా ఇంద్రియాలు చురుగ్గా పనిచేస్తాయని వింది జయమ్మ మామూలు మనుషుల కంటే వాళ్ళకి గ్రహణ శక్తి ఎక్కువ ఉంటుందట శబ్దంతో స్పర్శతో అన్నీ గుర్తించే ప్రయత్నం చేస్తారని వినింది సరే చూద్దాం ఎక్కడో అతడికి రాసిపెట్టిన పిల్ల పుట్టే ఉంటుంది టైం వస్తే కానీ ఏది కాదు అంది వేదాంత ధోరణిలో ఒకరోజు దూరపు బంధు ఒక ఆయన వచ్చాడు జయమ్మ ఇంటికి ఆయనకు గ్రహణం మొర్రి ఉన్న అమ్మాయి ఉందని తెలుసు జయమ్మకి పెదవి సరిగ్గా లేకపోవడం వల్ల నత్తి నత్తిగా మాట్లాడుతుంది చదువు కూడా పెద్దగా అబ్బలేదు బొత్తిగా పల్లెటూరి బాలోకం ఆయన బీదరికంలో ఉన్నాడని తెలుసు అందుకే జయరాం గురించి చెప్పింది భలే సంబంధం చెప్పావమ్మా చూస్తూ చూస్తూ కన్న కూతుర్ని ఒక గుడ్డివాడికి కట్టబెట్టడానికి ఏ తండ్రికైనా మనసొప్పే విషయమా గుడ్డివాడికిచ్చి పెళ్లి చేసి దాని జీవితం అంధకారం చేయలేను అన్నాడు ఆయన కోపంగా మీరు కట్న కానుకలిచ్చి అమ్మాయి పెళ్లి చేయలేని స్థితిలో ఉన్నారు కదా అమ్మాయికి గ్రహణం మొర్రి నత్తి ఉన్నాయని చెప్పాను అతనికి చూపొక్కటి లేదు కానీ చూడ్డానికి బాగుంటాడు నల్ల కళ్లద్దాలు పెడితే దొరబాబులా ఉంటాడు మంచి మనిషి చక్కగా చదువుకుని గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు ఆరు నెలలుగా తల్లి కొడుకుల్ని చూస్తున్నాను కదా ఆవిడ ఉత్తమురాలు మీ అమ్మాయి సుఖపడుతుందని చెప్పాను కానీ నాకు వేరే దురుద్దేశం ఏం లేదు మీరు కొంచెం నిదానంగా ఆలోచించి చూడండి నేను తప్పుగా చెప్పానని మీకు అనిపించకపోవచ్చు మీకంత గొప్ప సంబంధం అనిపిస్తే ఇహనే నీకు కూతురు ఉండనే ఉంది కదా వంటలు చేసుకొని బతికేదానివి నీకు మాత్రం ఇంతకంటే మంచి సంబంధం ఎక్కడ దొరుకుతుంది ఇచ్చి చెయ్యి ఇంకొకరికి ఇలాంటి చచ్చు సలహాలు ఇవ్వకు అని ఆయన రుసురుసలాడుతూ అప్ప అక్కడి నుండి వెళ్ళిపోయాడు అక్కసుగా ఆయన ఏ క్షణం ఆ మాట అన్నాడో కానీ పైన తధాస్తు దేవతలు విన్నారేమో అన్నట్టుగా ఆ తరువాత సంఘటనలు జరిగాయి వంటలు చేసుకుని బతికేదానివి అని టక్కున ఎంత మాట అనేశాడు ఆ ముసలిపీనుగా అని గొనుక్కోసాగింది జయమ్మ మొదట్ నుండైనా తమది పెద్దగా ఉన్న సంసారం కాకపోయినా ఆయన ఏదో చిన్న ఉద్యోగం చేస్తుండడం వల్ల గుడ్డిలో మెల్లన్నట్టుగా నడిచేది ఆఫీస్ నుండి ఇంటికి వస్తున్న ఆయన్ని కారో లారీనో గుద్దేసి గుట్టు చప్పుడు కాకుండా పోయింది పెద్దగా సౌఖ్యాలు పొందలేకపోయినా ఉన్నదేదో తిని గుట్టుగా కాలం గడుపుతున్న కుటుంబం హఠాత్తుగా బీదిన పడింది ముగ్గురు పిల్లలతో దిక్కులేని పక్షుల అయిపోయింది తను దినదిన గండం కటిక ఉపవాసాలు దీనికి తోడు ఆయన ఉండగానే పెద్ద పిల్ల పెళ్లికి చేసిన అప్పు గొంతుకు బిగిస్తున్నట్లుగా ఉండేది మనసు చంపుకుని పెళ్లి వంటలు చేసే వాళ్ళ టీంలో చేరింది అందులో కొంచెం అనుభవం బయటి వాళ్లతో పరిచయాలు అయ్యాక తెలిసిన వాళ్ల ఇళ్ళకి ఏదైనా ఫంక్షన్ వంటలకి పిలిస్తే వెళ్లేది పిల్లలు బారిన పడి చావకుండా రోజులు ఎలాగో నెట్టుకొచ్చి కొడుకు గోపాల్ను డిగ్రీ వరకు చదివించింది తెలిసిన వాళ్ళని పట్టుకుని అతడికి గవర్నమెంట్ ఆఫీస్లో క్లర్క్ ఉద్యోగం వచ్చేలా చేసి ఊపిరి పీల్చుకుంది అతడు ఉద్యోగంలో చేరగానే తల్లిని వంటలకు వెళ్ళడం మాన్పించాడు ఇప్పుడు వంటలకు వెళ్ళకపోయినా వంటలక్క పేరు మాత్రం తనని వదిలేలా లేదు అంటే అన్నారులే ఆ వంటలకే వెళ్లకుండా తాను అభిమానపడి ఇంట్లో కూర్చుంటే తాను పిల్లలు ఆకలి చావులు చచ్చేవాళ్ళు కదా అప్పుడు వీళ్ళంతా అయ్యో అని కూడా అనేవాళ్ళు కాదు రెక్కల్ని అమ్ముకుందే కానీ మానాన్ని అమ్ముకోలేదు కదా భగవంతునించిన జీవితాన్ని బలవంతంగా అంతం చేసుకోకుండా తన రెక్కల కష్టంతో పిల్లల్ని బతికించి తాను బతికింది దాన్ని వీళ్ళు చిన్న చూపు చూడడం ఎందుకు ఆ రోజు ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి సౌమ్య నంబర్ ఫస్ట్ క్లాస్లో వచ్చింది గోపాల్ ఆ రోజు ఉదయమే పేపర్ కోసం బస్ స్టాప్కి వెళ్ళి చెల్లెలు నంబర్ ఫస్ట్ క్లాస్లో కనిపించగానే స్వీట్ షాప్కి వెళ్ళి స్వీట్ డబ్బా కొని తెచ్చాడు ఇంటికి చెల్లెలు నోటా స్వీట్ ముక్క పెట్టి కంగ్రాచులేషన్స్ స్వామి సౌమ్య ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావు అని చెప్పాడు సంతోషంగా పేపర్లో మళ్ళీ మళ్ళీ తన నంబర్ చూసుకుంది సౌమ్య ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు ఇంటర్లో ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంది సరే ఎంసెట్లో అందులో మంచి ర్యాంక్ రాకపోతే ఇంజనీరింగ్లో సీటు రాదు కదా ఇంజనీరింగ్ చేయాలన్న తన కళ ఏం కావాలి ఎంసెట్కి లాంగ్ టర్మ్ కోచింగ్ తన క్లాసు పిల్లలంతా తీసుకున్నారు తను తీసుకోలేదు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటానని ఇంట్లో అడిగితే అన్నన్ని వేలు పోసి నీకు లాంగ్ టర్మ్ కోచింగ్ ఇప్పించడానికి మనమేమంత శ్రీమంతులం కాదు ఇంజనీరింగ్ చేయాలని నీకు అంత పట్టుదలగా ఉంటే బాగా చదివి ర్యాంక్ తెచ్చుకో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్న నీ ఫ్రెండ్స్ని అడిగి నోట్స్లు అవి తెచ్చుకొని చదువుకో అంతేగాని లాంగ్ టర్మ్ అని షార్ట్ టర్మ్ అని మమ్మల్ని పీడించకు అని ఖరాఖండిగా చెప్పింది తల్లి నోట్సుల కోసం పుస్తకాల కోసం స్నేహితులను దేబిరించడానికి మనస్కరించక తనకి వచ్చిందేదో పరీక్షలో రాసొచ్చింది బాగా రాసినట్టు అనిపించిన కోచింగ్ తీసుకున్న వాళ్ళకే మంచి ర్యాంక్ రావడం కష్టమవుతున్నప్పుడు తనకేం వస్తుందని నిరాశపడిపోయింది సౌమ్య వారం పది రోజుల తర్వాత ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాయి సౌమ్య అనుకున్నట్లే మంచి ర్యాంక్ రాలేదు ఆ ర్యాంక్కి మంచి కాలేజీలో సీటు రావడం అలా ఉంచి చెత్త కాలేజీలో రావడం కూడా కష్టమే మా ఫ్రెండ్స్ అంతా జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో చేరుతామంటున్నారు నేను చేరదామనుకుంటున్నాను అంది సౌమ్య తల్లితో నీకు వచ్చిన ర్యాంక్కి అంత మంచి కాలేజీలో వస్తుందా వస్తుంది డొనేషన్ కడితే బాంబు పేల్చినట్టుగా అంది ఎవరి దగ్గర అని డబ్బులున్నాయని డొనేషన్ కడతానంటున్నావు దిమ్మెరిపోయింది జయమ్మ ఉండే మాట్లాడుతున్నావా ఇప్పుడు మనకేమైంది అన్నయ్య జాబ్ చేస్తున్నాడు కదా వాడేమైనా కలెక్టర్ ఉద్యోగం చేస్తున్నాడా క్లర్క్ ఉద్యోగానికి ఎంతెంత జీతం వస్తుందనుకుంటున్నావు అంది జయమ్మ చెల్లెలు చదువు కోసం లోన్ తీయొచ్చు కదా తలకే ఓ కూతురుంటే చదివించడా మొన్నటిదాకా కడుపు కాలు కట్టుకొని అక్కయ్య పెళ్లి బాకీ తీర్చడానికి సాయపడ్డాడు వాడికి పెళ్ళైంది వాడికి ఖర్చులుంటాయి భార్యా పిల్లల భవిష్యత్తు కూడా వాడు చూసుకోవాలి కదా వచ్చిన జీతం వచ్చినట్టు మనకే దారబోస్తూ కూర్చుంటే ఎలా మళ్ళీ నీ పెళ్ళికి కూడా అప్పో సప్పో చేయాల్సిందే కదా ఎంత పక్షపాతమమ్మ నీకు నీకు కొడుకు ఎక్కువ కూతురు తక్కువ వాడిని ఎందుకు చదివించావు నన్నెందుకు చదివించవు నేను ఉద్యోగం చేసి సంపాదించిన క్లర్క్గానో గానో కాదు సాఫ్ట్వేర్ జాబ్ మంచి మంచి కంపెనీలో పడితే లక్షల లక్షలు సంపాదిస్తాను చిన్నపిల్లవు కాదు పరిస్థితి అర్థం చేసుకోవేమే అంతగా చదవాలనుకుంటే డిగ్రీ కాలేజీలో చేరు అది అగ్రహారం వాళ్ళు నువ్వు ఇంకా చదువుకోవడానికి ఒప్పుకుంటే వాళ్ళెవరు ఒప్పుకోవడానికి ఒప్పుకోకపోవడానికి నా చదువు నా ఇష్టం అంటూ చర్రుమంది సౌమ్య వాళ్ళెవరిని అంటావేమిటే నీకు కాబోయే అత్తగారు మొగుడు వాళ్ళి వాళ్ళు ఈ సంవత్సరం పెళ్లి జరిమించమని అడుగుతున్నారు ఆ పల్లెటూరు గబ్బిలాన్ని నేను పెళ్లి చేసుకోనని లక్షసార్లు చెప్పాను మీరు బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తే ఏ బావులను పడి చేస్తారని కూడా చెప్పాను పెళ్ళికి ముందు మీ అక్క కూడా ఇలాగే అంది ఇప్పుడు మొగుడ్ని ఒక్క నిమిషం విడిచి ఉండదు అంది జయమ్మ నా పెళ్ళికి పెట్టాలనుకున్న ఖర్చు నా చదువుకు పెట్టొచ్చు కదా ఆ తర్వాత నీ పెళ్లి చేయాల్సిందే కదా ఇంటర్కే కొమ్ములు మొలిచినట్టుగా పల్లెటూరు గబ్బిలన్నీ అంటున్నావు ఆ ఇంజనీరింగో ఏదో అయితే కలెక్టర్నో డాక్టర్నో తెమ్మంటావు ఎక్కడ తెచ్చేది అగ్రహారం వాళ్ళు పెద్ద కూతురు సుమ అత్తగారికి దగ్గర బంధువులు సుమకి కూతురు పుట్టి బార్సాలు చేసినప్పుడు వాళ్ళు వచ్చారు సౌమ్యం చూసి ముచ్చటపడ్డారు వాళ్ళకి భాస్కర్ ఒక్కగానొక్క కొడుకు గారాబం ఎక్కువై చదువు అవ్వలేదు కానీ ఆస్తిపాస్తులు పొలం పుట్ర బాగానే ఉన్నాయి కట్న కానుకలేవీ అక్కర్లేదు అమ్మాయిని మా భాస్కర్కి చేసుకుంటామని కబురు పెట్టారు చదువు లేకపోతే ఏం అబ్బాయి బాగుంటాడు ఆస్తిపాస్తులున్న కుటుంబం అని తను వెంటనే అంగీకారం తెలిపింది జయమ్మ ఒకటి రెండు సంవత్సరాలు ఆగితే డబ్బు సమకూర్చుకొని పెళ్లి జరిపిస్తామని కూడా చెప్పింది కట్న కానుకలు ఇవ్వలేని తమ స్థితికి ఆ సంబంధం కుదరడమే గొప్ప పల్లెటూరు గబ్బిలం అది ఇది అని కూతురు పేరు పెడుతుంటే జయమ్మకి తిక్కరేగినట్లయింది ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరమైనా ఆ అబ్బాయితోనే నీ పెళ్లి జరిపిస్తాను ఆరు నూరైనా భాస్కర్తోనే నీ పెళ్లి జరుగుతుంది మన స్థితికి అదే గొప్ప సంబంధం పిచ్చివేషాలు వేస్తే తోలు వలుస్తాను ఏమనుకున్నావో ఎంతో సహనంగా ఉండే జయమ్మకి కోపం వస్తే మనిషి తిట్టడమే కాదు కొడుతుంది కూడా నువ్వు తోలు వలిచినా సరే చంపినా సరే లేని ఆ మొద్దును నేను పెళ్లి చేసుకోను నేను అసలు ఇప్పుడే పెళ్ళే చేసుకోను నేను చదువుకుంటాను ఇంజనీరింగ్ నా లక్ష్యం నిన్ను ఇంజనీరింగ్ చదివించే స్తోమతే నాకుంటే మీ అన్నయ్యనే చదివించేదాన్ని కదా అంది జయమ్మ నాకు అదంతా తెలీదు ఆరు నూరైనా నేను బీటెక్ చేయాల్సిందే నన్ను చదివించకుండా బలవంతంగా పెళ్లి చేయాలని తలపెడితే నాకు ఇష్టం లేని పెళ్లి బలవంతంగా చేస్తున్నారని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను వాళ్ళు నిన్ను తీసుకెళ్ళి జైల్లో వేసి తోలులుస్తారు ఆ పిల్ల తల్లితో మాట్లాడుతున్నట్లుగా లేదు ఎవరో బద్ద శత్రువుతో మాట్లాడుతున్నట్లుగా ఉంది పూనికం వచ్చినట్లుగా అయింది జయమ్మకి పిడుగులు పడ్డట్టుగా పడ్డాయి దెబ్బలు సౌమ్య వీపు మీద జడపట్టి గుంజి వంగదీసి వీపు మీద గుద్దడమే కాదు ఆవేశం కోపం పట్టలేక కాళ్ళకి పనిచెప్పింది ఒక కన్నీటి చుక్క కూడా రాలలేదు సౌమ్య కళ్ళ నుండి రాయిలా నిటారుగా నిలబడి ఆ దెబ్బలన్నీ భరించింది నువ్వెంత కొట్టినా సరే నేను చదువుకుంటాను ఇప్పుడే పెళ్లి చేసుకోను ఆ పల్లెటూరు వాడిని అస్సలు చేసుకోను కొట్టి కొట్టి చేతులు నొప్పులు పుట్టిన జయమ్మ ఇది మనిషా రాయా దెయ్యం పట్టిందా అని నివ్వెరపోయింది సౌమ్య ధోరణి గోపాల్కి కోపం తెప్పించింది అతడు రెండు దెబ్బలు వేశాడు అమ్మని అంత మాటంటావా నాన్న పోయాక అమ్మ మన కోసం ఎంత కష్టపడింది మనల్ని బతికించడం కోసం ఆత్మాభిమానాన్ని చంపుకుని వంటలు చేయడానికి పోయింది అప్పడాల్ని వడియాలని ఏవేవో చేసి అమ్మ మన కోసం తన రక్తం ధారబోసింది అలాంటి అమ్మని జైలుకి పంపుతానంటావా అంత పెద్దదానివి ఎప్పుడైపోయావే అంత కష్టపడి బతికించడం ఎందుకు గొంతు పిసికి చంపేస్తే పీడ పోయేది కదా వాళ్ళమ్మ వంటలక్కట అంటూ వెక్కిరింపులు హేళనలు తప్పేవి కదా నేనేం తప్పు చేశానని తల్లి కొడుకులు ఏకమై ఆడపిల్లలు ఆడపిల్లని అని కూడా చూడకుండా పశువును కొట్టినట్లుగా కొట్టారు చదువుకుంటానని చెప్పడం తప్ప చెప్పండి తప్ప మీరు చెప్పలేకపోతే అలా వీధిలోకి వెళ్ళి జనాలను కూడేసి అరిచి అరిచి చెప్తాను నేను తప్పు చేస్తున్నానా అని అడుగుతాను అంది గద్గద స్వరంతో వీధికి ఎక్కి మా పరువు తీయక్కర్లేదు సౌమ్య ముందు ఈ సంవత్సరం వేస్ట్ కాకుండా డిగ్రీలో చేరు వచ్చేసరికి మళ్ళీ ఎంసెట్ రాసి మంచి ర్యాంక్ తెచ్చుకునే ప్రయత్నం చేయి సీట్ వస్తే అలాగే ఇంజనీరింగ్ చదివిస్తాను అంతేగాని లాంగ్ టర్మ్లు కోచింగ్లు నా వల్ల అయ్యే పని కాదు అన్నాడు గోపాల్ కోచింగ్ లేకుండా ర్యాంక్ ఎలా వస్తుంది కొట్టినట్లుగా అడిగింది నీకు నిజంగా ఇంజనీరింగ్ చేయాలని అంత గాఢమైన కోరిక ఉంటే కోచింగ్లతో పని లేకుండా కష్టపడి చదివి తెచ్చుకుంటావు ఫ్రెండ్స్ని అడిగి నోట్స్లు అవి కలెక్ట్ చేసుకో మెటీరియల్ గ్యాదర్ చేసుకున్నావంటే ర్యాంక్ తెచ్చుకోవడం కష్టం కాదు బీధి దీపాల దగ్గర చదువుకొని ఐఏఎస్ ఆఫీసర్లు గొప్ప గొప్ప సైంటిస్టులు అయిన వాళ్ళు ఎంతమంది లేరు వాళ్ళని స్ఫూర్తిగా తీసుకో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు మన కళ్ళ ముందే ఉన్నారు కదా కోచింగ్ లేకుండా ఎంసెట్లో ర్యాంక్ ఎలా వస్తుంది ఫ్రెండ్స్ దగ్గర నోట్సులు పుస్తకాలు అడుక్కొని చదువుకోవాలట ఎంత సిగ్గు లేకుండా చెప్తున్నాడు ఇప్పటికే తన గతి చూసి అందరూ నవ్వుతున్నారు సరిగా చెప్పులు చెప్పులుండవు సరైన డ్రెస్సులుండవు వాళ్ళంతా ఎంతో ఖరీదైన డ్రెస్సుల్లో వస్తారు వాళ్ల కాళ్లకు వేసుకునే చెప్పులు ఖరీదు చేయవు తన బట్టలు సెల్ ఫోన్లు పట్టుకుని స్టైల్ కొడుతుంటారు తనకి సెల్ ఫోన్ లేదు సరికదా ఇంట్లో ల్యాండ్లైన్ కూడా లేదు కారుల్లో ఆటోల్లో వస్తారు తనకి సిటీ బస్సే గతి ఇంట్లో బ్లాక్ అండ్ వైట్ పోర్టబుల్ టీవీ మాత్రం ఉంది సినిమా చాలా బాగుందటమ్మా మా ఫ్రెండ్స్ అందరూ పెడుతున్నారు అని ఎంతో బతిమాలతే గాని డబ్బులు ఇవ్వదు ఆ సినిమాలు కూడా ఏడాదికి రెండో మూడో ఏది అడిగినా మనం జమీందారులం కాదు అన్న పాట వస్తుంది ఆమె నోట చిన్నప్పటి నుంచి ఏ కోరిక తీరిందని ఈ దరిద్రపు కొంపలో పుట్టి తనేం సుఖపడిందని అన్నింటికీ అమ్మ అన్నయ్య చెప్పినట్టు వినాలి ఎదురు మాట్లాడితే అమ్మ కొడుతుంది అన్నయ్య కొడతాడు తనేం ఇంకా చిన్నపిల్ల తన్నులు తినడానికి తిట్లు తినడానికి ఆ రోజు అలిగి అన్నం తినకుండా పడుకున్న సౌమ్యను ఇంట్లో ఎవరు వచ్చి భోజనానికి పిలవలేదు మాడిని రెండు రోజులు తిండి లేక మాడితే గానీ పొగరనగదు ఎంత పొగరెక్కి కన్ను మిన్ను కానకపోతే కన్న తల్లినే జైలుకు పంపి తోలు వల్పిస్తానంటుందా అంటూ పళ్ళు కొరుక్కుంది జయమ్మ మధ్యాహ్నమే కాదు రాత్రి కూడా ఎవరూ వచ్చి భోజనానికి పిలవలేదు సౌమ్య పడుకున్న గదివైపు కూడా ఎవరూ చూడలేదు ఆకలికి కడుపులో పేగులు లుంగలు చుట్టుకుపోతుంటే సౌమ్యకి నిద్ర కూడా రావడం లేదు కళ్ళు బగబగా మండుతున్నాయి చిన్నప్పటి నుంచి అమ్మ కొట్టిన దెబ్బలు అన్న కొట్టిన దెబ్బలు తిట్లు గుర్తుకొస్తున్నాయి చిన్న చిన్న కోరికలు కూడా తీరకుండా మనసు కష్టపెట్టుకున్న సందర్భాలు అనుభవించిన దరిద్రం అన్నీ గుర్తు చేసుకుంది మళ్ళీ మళ్ళీ దుఃఖం సముద్రంలా పొంగి అది వెచ్చటి కన్నీరుగా చెంపల్ని తడపసాగింది చి తనంటే ప్రేమలేని ఇంట్లో తనిఖ ఉండకూడదనుకుంది ఆ క్షణంలో వివిధ సందర్భాలలో అమ్మ అన్నయ్యలు చూపిన ప్రేమ కానీ ఆప్యాయత కానీ గుర్తురాలేదు అన్నీ వాళ్ల వల్ల తను బాడిన తను పడిన బాధలే గుర్తుకొచ్చాయి ఆ రాత్రి ఆమెలో ఒక కఠోర నిర్ణయమే జరిగిపోయింది పేదరికపు నిస్సహాయతలో పుట్టే కోపం చాలా ప్రచండంగా ఉంటుంది సాధారణంగా అది వినాశనానికే దారి తీస్తుంటుంది కథ కొనసాగుతుంది